అన్ని సినిమాల కన్నా సోలో రిలీజ్ సాధించింది బాలయ్య వీరసింహారెడ్డి. మర్నాడు థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. వీరసింహకు వచ్చిన ఊపు సామాజిక మీడియా హడావిడి మామూలుగా జరగలేదు, కానీ వీరయ్యకు పాపం ఆ అవకాశం దొరకలేదు. పైగా చిన్న గీత ముందు మరింత చిన్న గీత గీసేస్తే మనది కాస్త పెద్ద గీత అయిపోతుందనే ప్లాన్తో వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఎలా చేయాలో అంతా చేశారు, కానీ జనాల ముందు ఈ టక్కుటపాల విద్యలు పారలేదు. రెండు సినిమాలు చూసిన తర్వాత వీరయ్యే అంతో ఇంతో బెటర్ థియేటర్లో కూర్చోవడానికి అని పామర జనం మాస్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయినట్లు కనిపించింది. మూడో రోజైన శనివారం పరిస్థితి చూస్తే రెండో రోజు వీరయ్య బ్రేక్ వేశాడు. మూడో రోజు వారసుడు ఎంతో కొంత బ్రేక్ వచ్చింది, దాంతోపాటు వీరయ్య కూడా ఉండనే ఉంది. మొత్తం మీద యావరేజ్గా చూసుకుంటే వీరసింహ కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఏదేమైనా పండగ వాతావరణంలో ప్రేక్షకులు వాల్తేరు వీరయ్యకే పట్టం కట్టారు. ప్రధాన కారణాలు రెండు. ఒకటి, వీరసింహారెడ్డిలో హింస తప్ప వినోదం లేకపోవడం. సైకలాజికల్గా బాలకృష్ణ ఒక వర్గానికి మాత్రమే ఎక్కువగా సంబంధించిన హీరో అనే భావన కలగడం. ఇక వాల్తేరు వీరయ్యను ఎన్నుకున్నందుకు అందులో కొంత కామెడీ పాలు కూడా ఉండడం వల్ల సినిమాకి పాజిటివ్ థాట్ తోడ్పడింది. ఇదొక్కటి మినహాయిస్తే కథపరంగా రెండు సినిమాలు ఒకటే, పెద్దగా తేడాలు లేవు. అక్కడ తలలు తెగి పడతాయి, ఇక్కడ పడతాయి. అక్కడ చెల్లి చస్తుంది, ఇక్కడ తమ్ముడు చస్తాడు. అక్కడొక దేశం బ్యాక్ డ్రాప్, ఇక్కడొక దేశం బ్యాక్ డ్రాప్. గమ్మత్ ఏమిటంటే తొలి రోజు భారీగా సింగిల్గా విడుదలైంది వీరసింహ. పైగా పార్టీ జనాలు, స్వంత జనాలు, థియేటర్లకు థియేటర్లు టికెట్లు కొనేశారు. మర్నాడు సగానికి పైగా థియేటర్లలోనే విడుదలైంది వీరయ్య. అయినా డే వన్ రికార్డు మాత్రం వీరయ్యదే అయింది. కనీసం 10 కోట్లు తేడా ఉంది టోటల్లో. సోమ మంగళవారాలు ఈ రెండు సినిమాలకు డిసైడ్ ఫ్యాక్టర్లు. ఆ రెండు రోజుల తర్వాత బుధవారం నుంచి అసలు లెక్కలు తేలతాయి.